సొల్లు దేవి నేను ఉమా, బుద్ధి లేని లొల్లి ఎంకన్నా, మెదడు లేని మేధావి యనమల రామకృష్ణుడు, అచ్చూసిన ఆంబోతు అచ్చినాయుడు, మన లోక జ్ఞానం లేని లోకేష్, బొంకలేక బొంకే బుచ్చయ్య చౌదరి, ఇక రాజకీయ పరిజ్ఞానం లేని మన పీకే, తెలుసు కదా మన పీకే, అంటే మీ భాషలో పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, నా భాషలో అయితే పిచ్చుకోక. వీళ్ళందరికీ కూడా కరోనా వైరస్ కన్నా మందు కనిపెట్టారేమో కానీ ఈ పిచ్చి కుక్కలకు మాత్రం ప్రస్తుతం మందు కనిపెట్టే పరిస్థితుల్లో మనం లేము. నేను అడుగుతా ఉన్నాను, ఈ దేవినేని ఉమాని కానీ అచ్చెన్నాయుడు కానీ రోజు రెండు మూడు రోజులుగా మీడియా ముందుకు వచ్చి ఒళ్ళు పారేసుకుంటూ మాటలు పారేసుకో, అట్లాగే అసలు ఒక కంపనం వచ్చినట్లుగా మాట్లాడే ఈ పిచ్చి కుక్కలందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఈ దేవినేని ఉమాని నువ్వేం మాట్లాడుతున్నావా? పోలవరం కట్టింది ఎవడ్రా? ఏంటి అంటే నీ భాష ఏంటి? మిమ్మల్ని చెంప చెళ్ళుమని కొట్టిన ప్రజలు మీకు బుద్ధి రాలేదా? 4-5 నెలలు మాత్రం ఇంట్లో పడుకున్నారు, తేలు కుట్టిన ఎదవల్లాగా పడుకున్నారు, మరలా ఈరోజు ఏదో మీడియా ముందుకు వచ్చేసి ఇష్టం వచ్చాడు రానా? అసలు నువ్వేమనుకుంటున్నావు నీకు అర్థం అవట్లా. దేవిని నేను బాగా చెప్తా ఉన్నా, ఇంకొకసారి కన నీ భాష కన మార్చుకోకపోతే మేము మాట్లాడగలం, మేము అసలు రాను, లాగి లెంబగా కొడతాం. అంటే ఏం మాట్లాడుతూ ఉన్నాం? ఏదైనా చేయగలం మేము, కానీ నీలాగా సభ్యత ఈరోజున ఒక స్థాయిలో ఉండి మనం ఏం మాట్లాడాలి? పోలవరం కట్టింది ఎవడరా? రానా? ఎవరిని మాట్లాడుతూ ఉన్నావు రాని? అంటే ఒక మర్యాద లేదా? పద్ధతి మార్చుకో. దేవినేని ఉమాకి మీ ద్వారా హెచ్చరిక పంపిస్తూ ఉన్నా, నువ్వు గన మీడియా సమావేశాల్లో మాట తూలితే మాత్రం నీ తోక కట్ చేసేస్తాం. ఎక్కడికో కాదు, నీ ఇంటి దగ్గరికే వస్తా, నేనే వస్తా స్వయంగా నీ తోక కట్ చేస్తా. ఎందుకంటే ఏ మాటలు, నీకు బుద్ధి జ్ఞానం లేదా? రా, మార్చుకో. ఇంకా ఈ బుద్ధి లేని వాళ్ళంతా కూడా ఏబీసీడీలు కూడా రావు, ఏబీసీడీలు రాని వేదవులంతా కూడా ట్వీట్లు పెడతా ఉన్నారు. పత్రికా సమా ఏం తెలుసు మీకు? అసలు సూట్ కేసు తీసుకొచ్చి సూట్ కేసులో డబ్బులు పడతాం, బుద్ధి ఉందా నీకు? అసలు నీకు ఎవడ అసలు ఎమ్మెల్సీ ఇచ్చింది? బుద్ధి జ్ఞానం లేకపోతే సరి, సూట్ కేసుల్లో డబ్బులు ఉంటాయా? సూట్ కేసుల్లో కట్ల కట్ల కట్టి చంద్రబాబు నాయుడు ఇంట్లో, లోకేష్ ఇంట్లో, లేకపోతే పిఎస్ శ్రీనివాస్ ఇంట్లో పెడతారా? డబ్బులు ఎక్కడ పోతాయి? డబ్బులు దారి మళ్ళిస్తారు, ఇతర దేశాలకు పంపిస్తారు, సూట్ కేసు కంపెనీలకు మళ్ళిస్తారు, తద్వారా మీ అకౌంట్లోకి వస్తాయి. దీన్ని తెలుసుకోకుండా ఒక సూట్ కేసు తెచ్చి ఇందులో డబ్బులు పడతాయా? ఏం మాటలు, చౌకబారిన మాటలు. ఆదాయపు పన్ను శాఖ రైట్ చేయటం ఏంటి? మన ఆంధ్రప్రదేశ్లో కాదు, ఒక పక్క తెలంగాణలో, ఒక పక్క మహారాష్ట్రలో, 3 రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కొంతమంది వ్యక్తుల మీద రైడ్ చేస్తే ఆ రైడింగ్లో ఒక మాజీ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి పిఏ కూడా ఆ
శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా ఇందులో ఉన్నాడు. వాళ్ళు ఏం చెప్పారు, సుమారుగా 2,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు దీనివల్ల బయటపడినాయి, దీనిలో నిజానిజాలు అన్నీ కూడా బయటకు వస్తాయి అనే ఒక నోట్ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరిగింది, మీడియాకు కూడా తెలియజేయడం జరిగింది. అసలు ఏమీ తెలుసుకోకుండానే గత 2-3 రోజులుగా అసలు ఈ పిఏ శ్రీనివాస్ ఎవడు, వీడు మావాడే కాదు, ఎప్పుడో చంద్రబాబు నాయుడు దగ్గర పిఏగా చేశాడు, మాకేం సంబంధం అని ఒకడు, అసలు ఆ పిఏ శ్రీనివాస్తో మాకు సంబంధం లేదు, మా తెలుగుదేశం పార్టీ వాడే కాదని చెప్పేసి ఇంకొకడు, ఇట్లా రకరకాల వాదనలు వినిపించిన ఈ నాయకులందరికీ అసలు అసలైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకని ఇన్ని రోజులుగా బయటికి రాలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గత 4-5 రోజులుగా వార్తల్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతూ ఉన్నాయి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన దగ్గర పనిచేసిన పిఏ శ్రీనివాస్ దగ్గర కొన్ని ఆధారాలు లభ్యమైనాయి, ఆ ఆధారాల ద్వారా 1,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దొడ్డిదారిన సూట్ కేసుల కంపెనీలకు పంపించి తద్వారా వీళ్ళంతా కూడా లబ్ధి పొందారు, దేశాల ద్వారా చంద్రబాబు నాయుడికి అక్రమంగా ఆస్తులు కూడబెట్టాడు అనే ఆరోపణల మీద ఈరోజున మీరు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం జరిగిపోయిందని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. పిఏ శ్రీనివాస్ దగ్గర 2 లక్షలే దొరికినాయి, 15 తులాల బంగారమే దొరికింది, ఎందుకు మీకంతా? నిన్నదాకా మీరేమన్నారు, శ్రీనివాస్ అసలు మావాడే కాదు, మా పార్టీ వాడే కాదు, ఎప్పుడో నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పిఏగా పనిచేస్తే అతనికి మాకు సంబంధం లేని అని చెప్పిన ఈ వెదవలందరూ కలిసి, ఈ పిచ్చి కుక్కలందరూ కలిసి మళ్ళీ ఈరోజు ఎందుకు మీడియా ముందుకు వచ్చారు చెప్పాలి. అసలు సంబంధం లేదన్న వ్యక్తులందరూ కూడా ఎందుకు వచ్చారు, ఈరోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఒళ్ళు పొగరబట్టిందా మీకని చెప్పి అడుగుతా ఉన్నాను.